చంద్రబాబు నాయుడు గారు తనేదో అబౌదలా అని చెప్పి భావిస్తా ఉన్నారు వారి మాటల్లో తెలుస్తా ఉంది చట్టం ఎవరికి చుట్టం కాదండి అందరూ కూడా అకార్డింగ్ టు ద లా మనం అందరం కూడా అబైడ్ అయి ఉండాల్సినటువంటి పరిస్థితి మరి ఎంత దుర్మార్గంగా ఎంత దారుణంగా ప్రభుత్వ ధనాన్ని ఏ విధంగా కూడా దోచుకున్నారు అనే దానికి మన ముందున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది మనం చూసినట్లయితే ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కి సంబంధించి ఇదేదో తొలి అరెస్ట్ కాదు దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ అరెస్ట్ ఎట్ ఆల్ ఇది కానే కాదు మనం కొంతకాలంగా చూస్తే దీంట్లో ఉన్నటువంటి పాత్రదారులు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఆ పాత్రదారుల్ని వాళ్ళ అందులో కొంతమంది అరెస్ట్ అవడం మనం చూసాం మరి ఇప్పుడు దాంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కూడా మనం చూస్తా ఉన్నాం మరి ఈ స్కామ్ లో మనం లోతుగా చూసినట్లయితే 3700 కోట్లకు సంబంధించినటువంటి ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ సంబంధించి దీంట్లో ఒక ప్రైవేట్ సీమెన్స్ సంస్థతో అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంటారు ఏమని దీంట్లో 90% ఆ ప్రైవేట్ కంపెనీ సీమెన్స్ కంపెనీ 90% ఈ స్కిల్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ కి సంబంధించి వాళ్ళు భరిస్తారు అప్పటిలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక 10% వీళ్ళు భరిస్తారని చెప్పి మరి 90% ఏదైతే వాళ్ళు ప్రైవేట్ కంపెనీ సీమెన్స్ వాళ్ళు ఏదైతే భరిస్తామన్నారో వాళ్ళు ఎక్కడా కూడా రూపాయి చెల్లించరిందరు ఈ 10% ఏదైతే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తామని చెప్పిందో దీనికి సంబంధించి మరి అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము దీన్ని చెల్లించడం జరుగుతుంది అయితే దీన్ని చూసినట్టయితే వీళ్ళు క్యాబినెట్ లో ఒకలాగా పెడతారు జీవో ఒకలాగా ఇస్తారు అలాగే దీని తాలూకా పేమెంట్స్ కూడా ఒకలాగా చేస్తారు ఇది చేసినాక మరి వాళ్ళు రూపాయిరు వీళ్ళు మాత్రం 10% ఇచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా డైరెక్షన్స్ ఇస్తారో దాని మేరకు ఆ ఏదైతే ఈ 10% రిసీవ్ చేసుకున్నటువంటి ఈ కంపెనీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు దీన్ని రౌట్ చేసి మళ్ళా తిరిగి ఇదంతా ధనాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి పాకెట్ లోకి తీసుకొస్తారు అంటే ఏంటండి ఇది ఇంత ఓపెన్ గా డబ్బుని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దోచుకున్నారు అనేది ఒక స్పష్టమైనటువంటి ఆధారాలతో మరి ఈరోజు ఆధారాలన్నీ కూడా మరి సేకరించి ఈరోజు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది మరి దీన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు గగ్గోలు పెడతారు మనం చూస్తా ఉన్నాం ఆయన సభల్లో మాటలు కావచ్చు ఈరోజు కావచ్చు ఏ విధంగా వారు గగ్గోలు పెడుతున్నారనేది మనకు అర్థమవుతా ఉంది మళ్ళా ఇందాక మనము ఇందాక అంటున్నట్టుగా ఎఫ్ఐఆర్లో తన పేరు లేదనో అదో ఇదో ఇలాంటి కారణాలు చెప్తా ఉన్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాము ఇంత ఇంత దుర్మార్గంగా ఈ విధంగా ప్రభుత్వ ధనాన్ని దోచుకునే వైఖరి చంద్రబాబు నాయుడు గారిలో ప్రతి ఒక్కరు కూడా చూస్తా ఉన్నారు గతంలో కూడా మనం చూస్తా ఉన్నాము మరి ఇప్పుడు కూడా మరి ఈ విధమైనటువంటి దుర్మార్గపు దోపిడీని ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు కాబట్టి ఇలా ఈ విధంగా దోపిడీకి పాల్పడ్డటువంటి వీళ్ళకు ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి మరి దాంట్లో భాగంగానే ఈ అరెస్ట్ చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎవరూ కూడా మా ప్రభుత్వం కానీ ఎవరూ కూడా వాంటెడ్గా దీన్ని ఏం చేసింది లేదు ఎవరూ కూడా కావాల్సుకొని చేసినటువంటి ప్రయత్నాలు కాదు తను చేసిన తప్పుకు తను శిక్ష అనుభవిస్తున్నాడు సీమన్స్ ఇండియా అనే కంపెనీ ఇస్ ఎ ప్రెస్టీజియస్ కంపెనీ సీమన్స్ ఇండియా కంపెనీది 3000 కోట్ల రూపాయల పైచిలకు గ్రాంటీనేడ్ ఇస్తుందని మొత్తం ప్రాజెక్టు విలువ 3356 కోట్ల రూపాయలు ఇందులో ప్రభుత్వ వాటా 10% కంపెనీ వాటా 90% ఆ 90% ఎలా ఇస్తారో తెలుసా గ్రాంటీనేడ్ 90% ఉచితంగా ఇచ్చేస్తారు ప్రభుత్వం 10% ఇస్తే ఈ రాష్ట్రంలో అనేక చోట్ల బ్రాంచ్లు పెట్టి స్కిల్ డెవలప్మెంట్ చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం వారు చేసేటటువంటి పనులకు డెవలప్మెంట్ చేసి వారికి పురోభివృద్ధి కృషి చేస్తామనేటువంటి ఒక అగ్రిమెంట్ ఇట్స్ ఎ ఫాల్స్ అగ్రిమెంట్ సీమన్స్ కంపెనీకి సంబంధం లేదు సీమన్స్ కంపెనీలో ఉన్నటువంటి ఒక ఉద్యోగిని వారితో లాలూచి పడి వారితో ఒప్పందం చేసుకొని
సీమన్ కంపెనీకి ఇచ్చినట్టుగా అగ్రిమెంట్ చేశారు, క్యాబినెట్లో ఆమోదం పొందారు. అయ్యా సీమన్ కంపెనీ వారు మీకు ఈ విషయం తెలుసా అని వారిని అడిగితే వారు అంతర్గతంగా విచారణ జరుపుకొని అసలు మాకు ఏమీ తెలియదు, మాకు ఈ ఒప్పందానికి ఏ విధమైన సంబంధం లేదు అని వచ్చి మన ముందు చెప్పలేదు, మీడియా ముందు చెప్పలేదు, కోర్టు ముందు వచ్చి 164 స్టేట్మెంట్ ఇచ్చి ఈ అగ్రిమెంట్ కి మాకు ఏ విధమైన సంబంధం లేదు, దీనిలో మేము ఒక్క పైసా కూడా పెట్టుబడి పెట్టలేదు పెట్టబోము అని చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ లో ఆమోదం చేసి 370 కోట్ల రూపాయలు 70 కోట్ల రూపాయలు సీమన్స్ తో ఒప్పందం కుదిరిందని ఒక షెల్ కంపెనీకి డిజైన్ టెక్ అనే కంపెనీకి రిలీజ్ చేసి మొత్తం స్వాహా చేశారు. 90% పెట్టారా? పెట్టరా? పెట్టడానికి సీమన్స్ కంపెనీకి ఏమీ సంబంధం లేదు. ఇంత ఘోరంగా ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేసి 371 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి ఒక షెల్ కంపెనీకి పంపించి ఆ షెల్ కంపెనీ ద్వారా మళ్ళా తిరిగి తన జేబులోకి తెచ్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయకూడదా? విచారణ చేయకూడదా? చెప్పని నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు, చాలామంది ఏం కాదులే, వారి తాబేదారులు. సరే, తెలుగుదేశం వాళ్ళు ఎలాగో మాట్లాడతారు, తెలుగుదేశానికి సపోర్ట్గా ఉన్నటువంటి దత్తపుత్రుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఇది అన్యాయం అక్రమం అని, ఇంట్లో నుంచి ఎవరిని బయటకు రానియటం లేదని. రావయ్యా, నువ్వు కూడా హైదరాబాద్లో ఉండవుగా, రా వచ్చి మాట్లాడు. ఇంత ఘోరంగా ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నటువంటి వ్యక్తులని అరెస్టు చేయకోకుండా ఎలా ఉంటుంది చట్టం అని నేను అడుగుతా ఉన్నా. అన్యాయంగా అక్రమంగా మాకు తెలియదా? చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తే సింపతి వస్తుందని మాకు తెలియదా? ఎన్నికలకు పోబోతున్నామే, అన్యాయంగా కాదు అక్రమంగా కాదు సక్రమంగా నేరాలు రుజువు కావడానికి సిద్ధంగా ఫైమాఫేసి కేసు ఉంటేనే వ్యవస్థలు అరెస్టు చేస్తాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఈరోజు నిన్న ఏదో ఆదరాబాదగా చేసిన అంశం కాదు. ఆ రోజు నుంచి కూడా ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన అంశం ఏదైతే ఉందో దాంట్లో అవకతవకలు జరిగాయి, అవినీతి జరిగింది దాని మీద అని ఈడీ కూడా దాని మీద దర్యాప్తు జరిగిన సంఘటన కూడా మనం తెలుసు, అందరికీ తెలిసిన విషయం. ఏమి ఇది కొత్త విషయం ఏం కాదు ఆ నేపథ్యంలో. దాంతోపాటు సిమెంట్స్ సంస్థ కూడా ఇది మాకు సంబంధం లేకుండా ఇది జరిగింది, మా పేరుని వినియోగించుకున్నారు ఉపయోగించుకున్నారు అని చెప్పని వారు కూడా దాని మీద మరి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఈ సందర్భంలో వచ్చి దర్యాప్తు జరిగిన తర్వాత వాస్తవ విషయాలు తెలిసిన తర్వాత ఎవరైతే దాంట్లో బాధ్యులై ఉన్నారో వారిని చట్టం దానిపైన తీసుకుపోతుంది. ఏది చేసినా సరే రాజ్యాంగబద్ధంగానే చట్టబద్ధంగా జరుగుతుంది తప్ప రాజ్యాంగాన్ని చట్టాన్ని చేతిలో తీసుకొని ఈ ప్రభుత్వం ఏమీ చేయదు. ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే దాంట్లో అవినీతికి పాల్పడ్డారో వారు శిక్షించబడవలసిందే, ఇది రాజ్యాంగంలో ఉన్న అంశం ఇది. సో ఆ ప్రకారమే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరినైనా సరే అంతే, అది ఎవరూ కూడా చట్టానికి అతీతులు కాదు, అందరూ కూడా చట్టానికి లోపడే ఈ కార్యక్రమాలు చేసుకోవాలి. మరి ఆయన అతిక్రమించారు కాబట్టి అవినీతి చేశారు కాబట్టి ఈ కార్యక్రమం జరిగింది. సరే, ఖండించడమా ఖండించడమో చేయడం అనే కంటే ఆయన ఎప్పుడు చెప్తుంటారు కదా నేను నిప్పులాంటి వాడిని లేకపోతే నేను న్యాయస్థానం ఉన్నాయి కదా, న్యాయస్థానాలు చట్టాలు దర్యాప్తు సంస్థలు ఉన్నాయి కదా, అవి చేస్తున్నారు. ఆ ప్రకారమే ఇది మీరు చర్య తీసుకోవాలి తప్ప చట్టం ప్రకారమే చట్టం రీతిలో ఆయన అందులో దర్యాప్తు సంస్థల్లో మరి ప్రమేపసి ఉంది కాబట్టి అవినీతికి అంశాలు తెలిసాయి కాబట్టి దాంట్లో వారు బాధ్యతను తేల్చారు కాబట్టి ఆ అధికారులు తీసుకున్నారు. చిన్న అధికారి వెళ్ళేది ఒకటి ఏ తీస్తాయి అధికారి వెళ్ళాడు, ఏ తీస్తాయి అధికారి వెళ్ళినప్పుడు ఒక మరి దాన్ని బట్టి ఆలోచన చేసుకుంది అది. అందుకని ఎవరో ప్రతిపక్షాలు చెప్తాను, ప్రతిపక్షాలు మీరే అన్నారు ప్రతిపక్షం అని, ప్రతిపక్షం మరి వాళ్ళకేంటి ఇప్పుడు ఎప్పుడైనా పొగిడితే ఈరోజు వచ్చి దాన్ని వాళ్ళు ఏదో ఇంకోలా అన్నా అన్నాయి. కాబట్టి చట్ట ప్రకారమే ఏ కార్యక్రమం చేసినా జరుగుతుంది, అవినీతి చేసేవారిని ఎవరిని కూడా మరి ఉపయోగించే అంశం లేదు, మరి చట్ట ప్రకారం చట్టం దాని పని చేసుకుంటుంది. ఏదండి చేస్తారండి, చేస్తే కోర్టులు ఒప్పుకుంటాయండి, న్యాయస్థానం ఒప్పుకుంటాయా చేస్తారా?
అధికారులు అన్ని అన్ని అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాతే చర్య తీసుకున్నారు. సరే ముందు ఎవరుంటే వాళ్ళు లోకేష్ ఉంటే లోకేష్ ఆకేష్ ఉంటే అఖిలేష్ ఎవరుంటే వాళ్ళు ఉంటారు మాకేం తెలుసు లోకేష్ ఎవరో మాకేం ఎవరుంటే వాళ్ళు ఆ దాంట్లో ఆ బా ఆ సినిమాలో ఎవరుంటే వాళ్ళు అవుతారు. ఇది సాధం ఇది అందుకనే ఎవరైనా సరే బాధ్యతగా బాధ్యత పదవుల్లో ఉన్నప్పుడు బాధ్యతగా ప్రవర్తించి బాధ్యత ఉంటే ఆ కార్యక్రమాలు జరుగుతాయి. చట్టాన్ని చేతితో తీసుకుంటాం మా ఇష్టం జామీన్ చేస్తాం మా ఇష్టం దొబ్బులు చేస్తామంటే వచ్చే పరిణామం ఇదే. ఏ ఆరోపణ మీదైతే ఆయన నుంచి ఏ కేసుకు సంబంధించి అయితే ఆయన అదుపులోకి తీసుకున్నారు అని అది వన్ ఆఫ్ ది వర్స్ట్ డీప్ రూటెడ్ ఎకనామిక్ అఫెన్స్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. బహుశా దాని క్యారెక్టర్ ఇట్సెల్ఫ్ అది కూడా మామూలు ఏదో లంచము 10 రూపాయలు పనిచేసి 4 రూపాయలు లంచం తీసుకున్నా లేదా 7 రూపాయలు లంచం తీసుకున్నా అసలు దాని క్రియేషనే లేని ఒక బోగస్ దీన్ని క్రియేట్ చేసి ఒక ప్రపంచంలో ప్రముఖ సంస్థ పేరు చెప్పి ఒక బోగస్ స్కామ్ అది ఒక స్కీము ఇట్సెల్ఫ్ ఈజ్ స్కామ్ చేసి దాని నుంచి దానికి దాని పేరిట ప్రభుత్వ సొమ్మును మొత్తంగా డైవర్ట్ చేసిన స్కామ్ అది. ఇది ఓవర్ నైట్ వచ్చింది కాదు, దీని ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది 9/12/2021 అంటే దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. 9/12/2021 ఫైల్ అయిన ఎఫ్ఐఆర్ ఆధారంగా సిఐడికి చెందిన సిట్ దర్యాప్తు కొనసాగిస్తూ ఈ మధ్యలో చాలామందిని క్వశ్చన్ చేశారు, అరెస్టులు జరిగాయి. ఓవర్ ది పీరియడ్ కోర్టులో దీనికి సంబంధించినంత వరకు ఆర్గ్యుమెంట్ పెడుతున్నప్పుడు ప్రాసిక్యూషన్ వైపు నుంచి ఇటు నుంచి సిఐడి వైపు నుంచి అఫిడవిట్లో చూసిన ఇవన్నీ మీడియా దృష్టిలో ఉండేటివే. ఈ స్కామ్కి సంబంధించి నేరుగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇన్వాల్వ్ అయినటానికి బలమైన ఆధారాలు ఉన్నాయనేది కూడా వాటిలో మెన్షన్ చేస్తూ వచ్చారు. ఇట్ ఇస్ నాట్ ఏదో ఇప్పుడు ఉన్నట్టుండి సడన్గా వచ్చింది కాదు. ఎందుకు ఇంతగా చెప్తున్నామంటే ఇప్పుడు ఆయన ఈరోజు అరెస్ట్ తర్వాత ఏదో మాట్లాడుతూ చెప్పినట్టున్నారు, ఇది అన్యాయం ఘోరం ఎఫ్ఐఆర్లో లేదు, అలాగే నోటీస్ లేకుండా నన్ను అరెస్ట్ చేస్తున్నారని. ఈ రెండింటికి ఎందుకు చెప్పదలుచుకున్నానంటే ఇది ప్రజలకు తెలియాలి. చంద్రబాబు నాయుడుకు తెలుసు తను అరెస్ట్ ఇమ్మినెంట్ అని తెలుసు, ఎందుకంటే కేసు బలంగా ఉందని తెలుసు, నేరారోపణ బలంగా ఉందని తెలుసు, పోక తప్ప లోపలికని తెలుసు, దానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూనే ఈ మధ్య 2 రోజులు 3 రోజులు నన్ను అరెస్ట్ చేస్తారో అని కొడుతున్నారు. నేను దాని జోలికి ప్రస్తుతం పోదలుచుకోలేదు, తర్వాత మాట్లాడతాం పొలిటికల్ యాంగిల్ దీనికి సంబంధించిన. కానీ దీనికి సంబంధించినంత వరకు కాగ్నిజబుల్ అఫెన్స్, అందులో ఎకనామిక్ అఫెన్స్, వీటిలో నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది స్పష్టమైన సెటిల్డ్ మ్యాటర్ లీగల్లీ. రెండవది ఎఫ్ఐఆర్లో లేకపోవడం కూడా నన్ను తీసుకున్నారంటే అది ఎవరిని దబాయించడానికి చంద్రబాబు అయినా నాకు అర్థం కావట్లా. అసలు ఎఫ్ఐఆర్ అంటే ప్రాథమికంగా ఉన్న ఓ రిపోర్టు, ఏదైనా నేరానికి సంబంధించి తెలియగానే ఫస్ట్ ప్రాథమికమైన రిపోర్టు దాని పేరే అది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు. ఎవరిని దబాయిస్తావు? ఎఫ్ఐఆర్ ఫైల్ అయినప్పటికే 2017/18 జిఎస్టీ డైరెక్టర్ జనరల్ జిఎస్టీ ఇంటెలిజెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ పూణే వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో దీనికి సంబంధించి నువ్వు రిలీజ్ చేసిన నీ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అన్యాయ అక్రమంగా రిలీజ్ చేసిన 370 కోట్లలో 241 కోట్లు డైవర్ట్ అయింది, అది షెల్ కంపెనీస్ ద్వారా పోయింది, వాళ్ళు ఏదో టీడీఎస్ దీంట్లో పట్టుకున్నట్టున్నారు, ఎక్కడో పట్టుకుని అక్కడి నుంచి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి ఆ రోజే ఇచ్చారు రిపోర్టు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటప్పటికీ దర్యాప్తు చేయకుండా జనరల్గా అందరికీ తెలిసిన విషయం చంద్రబాబు హైయెస్ట్ లెవెల్లో ఇన్వాల్వ్ అయ్యి జరిగిందని మీడియాతో సహా అందరికీ తెలుసు. 2017/18 వచ్చింది,
అప్పుడు వాళ్ళు చేసిన రిపోర్ట్ ద్వారా ఇది డైవర్ట్ అయ్యాయి సైఫన్ ఆఫ్ అయిపోయినాయి ఫండ్స్ అనేది తెలుసు పబ్లిక్ మనీ పోయిందనేది తెలుసు అయినా ఎఫ్ఐఆర్లో పెట్టకపోవడం అనే దాంట్లోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిజాయితీ కక్ష సాధింపులకు దూరంగా ఉండేదాని స్వభావం వ్యక్తిగతంగా కక్ష సాధింపుకు పోని మా ముఖ్యమంత్రి గారి స్వభావం అలాగే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ నిజాయితీ కూడా దాంట్లోనే కనపడుతుంది ఇది నేను చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్ చెప్తున్నా జనం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం నిజంగా అయితే ఆ రోజు ఎఫ్ఐఆర్లోనే పెట్టేవాళ్ళం నేరుగా ఇవన్నీ ఎందుకు నేరుగా చంద్రబాబు నాయుడు పేరే పెట్టి ఎందుకంటే రికార్డులో ఉంది ఆల్రెడీ సెంట్రల్ ఏజెన్సీస్ ఇన్వెస్టిగేషన్లో వచ్చింది బేసింగ్ ఆన్ దట్ ప్రొసీడ్ అయ్యి ఉండొచ్చు గవర్నమెంట్లో మేమే ఉన్నాం పాత రికార్డులు కూడా అందుబాటులో ఉన్నాయి స్ట్రైట్ హిట్టింగ్ ది బుల్స్ అయి పోయి ఉండొచ్చు ఎందుకు పోలేదంటే నిజంగా ఎంత ఉంది అనేది పూర్తి దర్యాప్తులో తేలాలే తప్ప రాజకీయ ప్రమేయం ఉండకూడదని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు కాబట్టే దాదాపు రెండేళ్ల తర్వాత ఈరోజు వచ్చింది కూడా ఏం చంద్రబాబు నాయుడు గారిని తీసుకుని ఆయన నన్ను ఊరి తీయనట్లే ఎందుకు తీస్తారు అయ్యా నీ దగ్గర నువ్వే ప్లాన్ చేసావు నీ దగ్గరే ఏదో జరిగిందని ఇదిగో ఈ ఆరోపణలు ఈ ఆధారాలను బట్టి వచ్చింది దీనికి మీరు సమాధానం ఏమని అడుగుతారు సమాధానం ఇచ్చేసి బయటకు వెళ్ళిపో కోర్టు అది ఆఖరికి పోయేది కోర్టు ముందుకు పోతుంది కోర్టు డిసైడ్ చేస్తుంది అక్కడ ఏం జరుగుతుంది అనే దాన్ని బట్టి కేసు ఇది అవుతుంది కేవలం నీ రాజకీయ పరమైన దీన్లో నీ పొజిషన్ యూజ్ చేసుకుని నువ్వు దబాయించి నువ్వు చేసిన తప్పుల నుంచి చంద్రబాబు నాయుడు బయటపడాలని చూస్తే అది కుదరదు ఆ రోజులు అయిపోయినాయి